ఎమ్మెల్యే రాణి తయర్ అనేటువంటి ఉదంతాలని గా పోరాటం తప్ప గా వేదన తప్ప మాకేం ఆదాయం ఉంటుందండి. ఇవాళ నేను అడుగుతున్నా మీ అంతరాత్మ సాక్షి మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీకు మీకు అవకాశం ఉంది, మీరు ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. నేను మేమెప్పుడు కూడా ఈ పార్టీకి వ్యతిరేకమైన పనులు చేయలే, మేమెప్పుడు కూడా పార్టీ లైన్ తప్పలేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి తర్వాత వారి కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే కూడా స్వాగతించిన వాళ్ళని తప్ప మేమేదో ముఖ్యమంత్రి కావాలి ఎవడో నినాదాలు ఇస్తుందని చెప్పి అంటున్నారు. వాళ్ళు నినాదాలు వీళ్ళే పంపించి పిచ్చిన అయిపోతారు. మమ్మల్ని చెడగొట్టడానికి ఎవరో ఎవరో ఉంటారు. ఇప్పుడు కొన్ని వేల మంది ఉంటారు, ఎవరి నోట్లో ఏముందో మనకేం తెలుస్తుంది, ఎవరి మధ్యలో ఏముందో మాకు తెలుస్తుంది. మాకు గంత ఏదో గిది కావాలి గది కావాలనేటువంటి కోరికలు ఉండాలని కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మంత్రుల కాకపోయినా మనుషులకు గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుండు అనేది మా భావన తప్ప. ఇవాళ ఏ ఫలితం వచ్చినా కూడా ఇలా కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు కావచ్చు కాక, కానీ కొట్లాడేటువంటి సోల్జర్ ఉంటాడు కింద. కమాండర్ ఇన్ చీఫ్ ఎంత ఇంపార్టెంటో, యుద్ధం గెలవాలంటే కింద ఉన్న సోల్జర్ కూడా అంత ఇంపార్టెంట్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, కింద కార్యకర్తలు ఉంటారు. అందరి సమన్వయం, అందరి యొక్క త్యాగం, అందరి యొక్క కమిట్మెంట్, అందరి యొక్క పందనం లేకుండా ఎంత కాదు. ఇలా వరంగల్ ఎన్నికలు గెలిచినప్పుడు కార్యకర్తలు పనిచేయకపోతే అందుకని ఎవరికి వాళ్ళుగా అవన్నీ ఉంటాయి. ఎవరి లెవెల్లో వాళ్ళు ఉంటుంది, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది తప్ప ఇలా ఎవరెవరికి ఇచ్చబడినట్టు కాదు. ఇలా నేను మాట్లాడుతున్నా నా మీద ఇవాళ నేను నిన్న చెప్పిన అరే ఇట్లా అంటే ఇట్లెందుకు చేసింది, కనీసం పిలిచిపిచ్చి అడిగి నేను నీకు నచ్చదాయంటే నేనే రాజీనామా చేస్తుంటాను. కానీ గింత భూకుంభకోణాలని చెప్పి 500 మంది పోలీసులను పెట్టి 100 మంది రెవెన్యూ అధికారులను పెట్టి నా మీద గింత ఖర్చు సాధన చేయాల్సి అక్కడ ఉందా? మొత్తం నా బ్యాంకు పోయిందో నా అకౌంట్ అన్ని చూస్తుంటే ఏం చూస్తా నా మీద చెప్పండి. నేను నిన్నే చెప్పాను, ఒకవేళ తప్పంటూ జరిగితే ఏ శిక్షకైనా సిద్ధంగా చెప్పి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించమని చెప్పాను. గింత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పదే పదే ఇప్పుడు నేను ఎవరి మాటలకు స్పందించను, నా నేచర్ కాదు. ఇవాళ నేను నాదే కోర్టు వ్యవహారం ఉంది కాబట్టి నేను స్పందించిన. నేను ఎవరు కామెంట్ చేసినా వాళ్ళందరూ ఎవరెవరు నాతోటి ఏమేమి బాధలు చెప్పుకున్నాను ఏం చెప్తే చెప్పాడంతా నా సాధ్యంలోనే. మా ఈశ్వరులతో మేము ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది, మా వినోదంతో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది, మా అసమయతో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది. నేను ఎవరు పోతానండి, నేను కలుస్తలేను కూడా నాకు సపోర్ట్ చేస్తామని చెప్పి అడుగుతానండి. నాకు నేనుగా నేను నాకు జరిగింది కాబట్టి కోర్టుకు పోయినా. ఇవాళ నాకు నేనుగా నాకు అవమానం జరిగింది, పార్టీకి అవుతుంది. ఇక మా వాళ్ళ అభిప్రాయం కోసం వచ్చిన మా వాళ్ళ అభిప్రాయం మేరకు నేను రేపు నిర్ణయం తీసుకుంటే తప్ప ఇంత మిక్కులు ఏం లేదు. మేమేదో గిది చేస్తాం అది చేస్తాం వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళతో టచ్చారు. ఇప్పుడుగా ఫ్రీ జోన్ ఫ్రీ అయిపోయినాయి కాబట్టి అందరితో మాట్లాడారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఒక మనిషికి ఇంకొక పార్టీతో మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? ఇంకొక వ్యక్తితో మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? చెప్పండి ఎంత బాధ అంటే అసలు మేము ఇలా మీరు ఇంత మాట్లాడుతున్నారు. 2014 కంటే పూర్వం ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గరికి పోలేదా? మేము సిమెంట్ రోడ్డు తెచ్చుకోలేదా? డాంబర్ రోడ్డు తెచ్చుకోలేదా? దరఖాస్తు ఇచ్చే కల్చర్ లేదా? ఇవాళ అది లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ మంత్రులు కలవడానికి వస్తే మీరు అయిపోయిందా ఫిక్స్ అయిపోయిందా అనే స్థాయి అంటే ఇవాళ ఎంత బాధ అయిపోయింది. డెమోక్రసీలో అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఉంటారు, అధికారంలో ఉన్నవాళ్ళు ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా అధికార పక్షంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా వచ్చి దరఖాస్తు తెచ్చుకొని పని చేసుకోపోయి కల్చర్ ఉంటుంది. కానీ ఇవాళ 7 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎక్కడ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే మంత్రుల దగ్గరికి వచ్చి ఒక ఈ సమస్య పరిష్కరించమని చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ డెమోక్రటిక్ ప్రాసెస్ని ఆ సాంప్రదాయాన్ని ఎవరితో వాళ్ళు తొక్కుతున్నారు. ఇవాళ నేను మొదటించిన కూడా 2014 కంటే పూర్వం అన్ని పార్టీల నాయకులతో నాకు సంబంధం లేదు, అన్ని పార్టీలతో సంబంధం లేదు. 2014 తర్వాత కూడా నాకు అన్ని పార్టీతో సంబంధం ఉంది. ఇలా ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీలో మాట్లాడుకునే కల్చర్ కూడా మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటాం, బ్రాడ్గా ఉండాలంటాం, గొప్పగా ఎదిగిన వాళ్ళే ఆ స్థాయి దాకా నేను చెప్తున్నారు. మరి గొప్పగా ఎదిగిన మనం ఇంత సంకుచితంగా ఉంటాం? కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడిన నేరం, బీజేపీతో మాట్లాడిన నేరం, సిపిఐతో మాట్లాడిన నేరం, సిపిఎంతో మాట్లాడిన నేరం, సంఘాలతో మాట్లాడిన నేరం అనేది ఉంటుందా అండి? నేను ఒక చిన్న సన్నివేశం చెప్తాను ఈ మధ్య సందర్భంగా. రాజశేఖర్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి గెలిచారు. రెండోసారి ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత పెద్ద ఊహాగానాలు వస్తున్నాయి, కొంతమంది ఎమ్మెల్యేలు పోతారట కదా. ఆల్రెడీ ఒక 4 ఎమ్మెల్యేలు సుప్రభాత్ దర్శనానికి పోయొచ్చునని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. ఒకే ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉండేదే 10 మంది. మేము ఇట్లా వస్తుంటే నేను ఏదో సమస్య మీద ముఖ్యమంత్రి కలవడానికి పోతున్నా సెక్రటరీలో పోతా ఉంటే ఆ పత్రికల వాళ్ళు ఏమన్నారంటే మరి నువ్వు మీరు కూడా పోతున్నారు ఫిక్స్ అయిపోతా అని అన్నాడు. అంటే నేను ఈటలు రాయిందని బాబు నేను పోయేస్తా, నన్ను కూడా గట్లా ఫిక్స్ అయిపోయిన వాతావరణం అయితే ప్రజాస్వామ్యం పూనైపోతుంది అని చెప్పి పోయొచ్చిన నేను. అంటే ఆనాడు ముఖ్యమంత్రిని కలవడమే పార్టీ మారేటువంటి పరిస్థితి ప్రచారం అవుతున్న సందర్భం కూడా నేను ముఖ్యమంత్రి గారు పోయినా రాజశేఖర్ గారి దగ్గరికి. దేనికోసం పోయినా
మా జమ్మి కూడా నీళ్ళు కావాలని నేను మా జమ్మి కూడా నీళ్ళు కావాలని చెప్పాను అందుకనే గట్లా అంటే ప్రజాసామ్యంలో పార్టీల మధ్య సత్సంబంధాలు గాని మాట్లాడుకునే కల్చర్ గాని ఉండకుండా ఉండదు ఈ తప్పు తప్పుడు పద్ధతి ప్రచారమైతా ఉంది ఇవాల నాకు తెలిసి అలా 7 సంవత్సరాలు నేను చూస్తా ఉన్నా ఏ ఒక్క ప్రతిపక్ష సమయ ఎమ్మెల్యే కూడా మాదరి పనులు రాడు ఇది ఫస్ట్ ఈ దేశంలో ఎక్కడ లేదు నన్ను అంటారు నా మీద ఎక్కువ పెడతారు నాకు నాకు పక్కా తెలుసు రాసిచ్చి ఏ వర్డ్స్ మాటల్లో చెప్పి నా మీద మాట్లాడిపిస్తారు అయినా నేనేం చిన్న కాను నా మీద మాట్లాడినంత చిన్న కాను నేను నేను ఈటల రాజేంద్రగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఫ్లోర్ లీడర్గా మంత్రిగా నన్ను ఇక్కడ స్థాయి దాకా తెచ్చిండు కానీ నేను దద్దమైతే నన్ను ఇక్కడ నేను ఇక్కడ వచ్చాను కాదు వారిని తీర్చే ప్రయత్నం చేసినా కూడా నేను కాపాడుకున్నా నా నియోజకవర్గాల్లో 6 సార్లుగా నేను వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మమ్మ చేయకుండా కాపాడుకున్నా నేను ఎదిగినా నేను వారి సలహాలు సూచనలు వారి వ్యూహాలు నేను కూడా నేను ఉంటపట్టించుకున్నాను కాబట్టి ఉన్నా నేను కానీ నా మీద ఇంకా బూర్ది జాలి ఇంకేదో చేస్తా అంటే మీకే నష్టమైతే తప్ప నాకు నష్టం కాదు నా మీద మాట్లాడితే మీరు పల్చన అయితే తప్ప నేను పల్చనే ప్రసక్తి లేదు థ్యాంక్ యూ ఓరా నో ఓరా నో 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 నో